నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారిని కలవటం ఆ తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశం మాట్లాడడం దానిలో మమ్ముల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా విధానాలను తీవ్రంగా విమర్శించడం జరిగింది. మొన్నైతేనేమో బీజేపీ జాతీయ అధ్యక్షులు ప్రకాష్ లడ్డా గారిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు, అదేవిధంగా సునీల్ దేవధర్ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్, దానితో పాటుగా కొత్తగా మళ్ళా భారతీయ జనతా పార్టీతో ఒత్తు పెట్టుకున్నటువంటి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ కూడా మా మీద అనేకమైన విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ కూడా వారికి పెద్దగా సమాధానం చెప్పవలసిన అవసరం లేకపోయినా, వారు చేసినటువంటి విమర్శలకు, వారు చేసినటువంటి ఆరోపణల మీద మేము ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత ఉన్నదనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు అర్థం కానిది ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ వారు మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు. ప్రధానంగా సునీల్ దేవధర్ సీఎం జగన్ వైకాపా అధికార ప్రతినిధులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు, భాజపాతో ఏ సమయంలోనూ మూడు రాజధానులు చర్చించలేదు. చర్చించామని మేము ఎప్పుడు చెప్పాం? మూడు రాజధానుల గురించి చర్చించి భారతీయ జనతా పార్టీ ఆమోదమో కేంద్ర ప్రభుత్వం ఆమోదమో పొందవలసినటువంటి అవసరం లేదు. మేము రాజధానులను అధికార వికేంద్రీకరణను చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఇది కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధము లేదు, అది నేను చెప్తున్నటువంటి అంశం కాదు. ఇంతకుముందు వారి అధికార ప్రతినిధి నరసింహరావు గారు అయితేనేమి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బాధ్యులు చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక రాష్ట్రంలో రాజధాని వ్యవహారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశమే తప్ప అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్నో లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారినో, మోదీ గారినో, అమిత్ షా గారినో, లేకపోతే సునీల్ దేవధర్ గారినో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాలను, రాజధాని మార్పు గురించి కానీ, రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలని కానీ, హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలని కానీ వారిని డిస్కస్ చేసి వారు అనుమతి పొందవలసినటువంటి అవసరం లేదనే విషయాన్ని కాస్త స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను వారికి కోరుతూ ఉన్నా. అంతేకాదు, నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని, అయ్యా భారతీయ జనతా పార్టీ, మీరు మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు, అది వేరే అంశం. ఓడిపోయినా మీ రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారు మర్చిపోయారా? ఆ పార్టీ అధ్యక్షులు మర్చిపోయారా? లేకపోతే ఆ పార్టీలో కొత్తగా ఫ్రంట్ కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా? సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ఇదిగో వారి మేనిఫెస్టో మొన్న 2014లో వారు రిలీజ్ చేశారు ఈ రాష్ట్రంలో. దానిలో ఉన్నటువంటి అంశాలను నేను ఒకసారి మీ ముందు ప్రస్తావన చేస్తా, ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును శాశ్వతంగా రాయలసీమలోనే ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుని శాశ్వతంగా రాయలసీమలోనే ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. దీనికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? మేము మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తాం, న్యాయ రాజధానిగా అక్కడ పెడతాం అని చెప్పాం. ఇది మీరు చెప్పినటువంటి వాగ్దానం. మీరు చెప్పినటువంటి వాగ్దానాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తుంటే దాన్ని ఒప్పుకోమంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. మీకు నైతికత లేదా భారతీయ జనతా పార్టీకి?
భారతీయ జనతా పార్టీ దానికి కట్టుబడి ఉన్నదో లేదో స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉన్నది. సరే, వైజాగ్లో మేము సెక్రటరీయేట్ పెడుతున్నాము అనే విషయం మీద దానికి వేరే అంశం. రాయలసీమలో మేము న్యాయస్థానాన్ని, హైకోర్టుని అక్కడ పెట్టడానికి మేము వాగ్దానం చేసి ముందుకు వెళుతుంటే, చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే దానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. రెండో అంశం, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో నుంచే నేను చదువుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ విధానాలు ఏ కొద్ది మందికో సంపదను ఆర్జించే విధంగా ఉండవు. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు సమానంగా పొందేలా ప్రణాళికలు రూపొందిస్తాం. అంటే వికేంద్రీకరణకు మేము అనుకూలంగా ఉన్నామనేటువంటి శబ్దాన్ని వారు అక్కడ వినిపించారు. మేము కూడా ఇవాళ అధికార వికేంద్రీకరణ వైపు మేము వెళుతున్నాం. అంతేకాదు, కొన్ని అంశాలను కూడా చదివి వినిపించాలి. అమరావతి అభివృద్ధి కోసం అమరావతి రాజధానిగా అన్ని హంగులతో తీర్చిదిద్ది అభివృద్ధి పరుస్తాం, మంచిది, అదొక అంశం. రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రధాన పట్టణాలను అన్నింటినీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాం, మంచిదే. అమరావతి నిర్మాణం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా సాగుతున్నది, మేము చెప్పిన విషయమే. అమరావతి నిర్మాణం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలా సాగుతున్నది. మూడు పంటలు పండే విలువైన భూములను మోసం చేసి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నది, మేము చెప్తున్నది మోసం చేసి తీసుకున్నది. భాజపా అధికారంలోకి రాగానే అభ్యర్థించిన వారి భూములు తిరిగి ఇచ్చేస్తాం. సరే, వాళ్ళు రాలేదు. ఎవరైతే అభ్యర్థించారో వారి భూములు మేము తిరిగిస్తాం. అమరావతిలో దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వారికి న్యాయం చేస్తాం. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో నుంచి నేను చదువుతున్నాను, గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా. భారతీయ జనతా పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము ఆల్మోస్ట్ ఆల్ మీ మేనిఫెస్టోలో ఏమైతే ఉన్నాయో వాటిని మేము ఇవాళ అమలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దళితులకు భూములు అన్యాయంగా తీసుకుంటే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి జీవోని రద్దు చేసి మళ్ళా తిరిగి దళితులకు భూములు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే మేము ఏదో వ్యతిరేకం చేస్తున్నామని, గందరగోళం చేస్తున్నామని మీరు మాట్లాడుతున్నారు. కారణం ఏమిటి అంటే, మీరు చంద్రబాబు నాయుడు గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు అండగా నిలవాలని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు వారందరూ కూడా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చంక దిగి, మోడీ గారు చంక ఎక్కినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనేటువంటి ఉద్దేశంతోనే మీరు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి భావన సర్వత్రా కనిపిస్తున్నదా లేదా? కాబట్టి ముందుగా నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆలోచన చేయండి. మేము చేస్తున్న విధానాలు ఏమిటి? మీరు చెప్పిన విధానాలు ఏమిటి? ఇవాళ మమ్మల్ని విమర్శించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మీరు పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసే దశకు మీరు వెళుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, మరొక విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాలా?